వీక్షకులకు నమస్కారం. లోగ్లోకి స్వాగతం. రంపా వాటర్ ఫాల్స్ కోసం మేము బయలుదేరిన మేము కోరుకొండ, గడిబాపనమ్మ, రంపా పాత శివాలయం, భూపతిపాలెం రిజర్వాయర్ ఇవన్నీ చూసుకుని ఆఖరికి ప్రధానమైన రంపా జలపాతం పెద్ద పార్కింగ్ స్థలానికి చేరుకున్నాం. మరి ఇది అత్యద్భుతమైన సుందరమైన ప్రకృతి నేపథ్యంలో సాగుతుంది. సుమారు 1.5 కిలోమీటర్ ఆ జలపాతాన్ని, ప్రధానమైన జలపాతాన్ని చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. నడుచుకుంటా పైకి కొద్దిగా కొండ పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చాలా మనోహరమైన ప్రకృతి నేపథ్యంలో సాగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఈ సహజ సిద్ధమైన ఆ శబ్దాలు, ఆ అడవిలోంచి వచ్చే ఆ నీటి సవ్వడులు, ఆ చెట్ల యొక్క ఆకులు చేసే శబ్దాలు, పక్షుల కిలకిలారావాలు, గాలి సవ్వడులు ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా అనిపిస్తాయి. అవన్నీ కూడా మీకు అనుభూతికి చెందాలి. మీరు కూడా మాతో పాటు నడుచుకుంటా ఈ రంపా జలపాతం వద్దకు చేరుకున్న ఫీలింగ్ మీకు కలగాలనే ఉద్దేశంతో నేను పూర్తిగా వ్యాఖ్యానం అయితే ఇవ్వదలుచుకోలేదు. ఈ సహజమైన ఈ సౌందర్యం, ప్రకృతి సౌందర్యం, పరమాత్ముడు ప్రకృతిలోనే కొలువై ఉంటాడు అన్నట్టుగా అంత అద్భుతంగా ఉన్న ఈ ప్రకృతిని మీరు చూస్తూ, మరీ ముఖ్యంగా ఆ శబ్దాలని, ఆ అడవి యొక్క సంగీతాన్ని మీరు వింటారనే ఉద్దేశంతో నేను ఇంతకు మించి ఏమీ వ్యాఖ్యానం అయితే చేయను. అలాగే ఇప్పటికీ నేను వీడియోని అయితే విడుదల చేశాను. ఆ రంపా జలపాతం, ప్రధాన జలపాతానికి పక్కగా ఉన్న 400 సంవత్సరాల ప్రాచీనమైన గుహలో ఉన్న చిన్న శివాలయాన్ని కూడా వీడియో ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాను. ఇక ఈ మా ట్రెక్కింగ్ 1.5 కిలోమీటర్ దూరం మేము నడుచుకుంటా ఆ జలపాతం వద్దకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా చుట్టూ ఉన్న ప్రకృతిని దరిదాపుగా ఆశాంతం నేను చిత్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రకృతే కాకుండా మీకు ఆ శబ్దం, ఆ అడవి చేసే సంగీత ధ్వనులు మీకు చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని నేను భావిస్తున్నాను. ఇది ఆ జలపాతం వద్దకు చేరుకునే వరకు ఉండే వీడియో. దాని తర్వాత ఇంకా కంటిన్యూటీ జలపాతాన్ని పూర్తిగా చిత్రీకరిస్తూ సాగే మరొక వీడియో కూడా ఉంటుంది. అయితే ఈ దారంతా కూడా ఒక జలపాతం అని కాదు, చిన్న చిన్న జలపాతాలు లెక్కలేనన్ని దారికి అటు ఇటు కూడా కనిపించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ దారంతా కూడా చిన్న చిన్న జలపాతాలతో కూడి ఉంటుంది. ఇక నేను ఈ వ్యాఖ్యానం ఇంతటితో ఆపేస్తున్నాను. మీరే చూసి ఆస్వాదించండి. నమస్తే. అంటే
ఇక్కడికి లేదండి, ఇది మిస్ అయింది. నేనే తీసుకున్నాను అడిగి. ఏదో ఒకటి మనం అదేదో సినిమాలు వెంకటేష్ లేకన పట్టుకో పర్లేదా అయ్యి వాడికి వీడియో చేస్తూ అదేం పొడవై కదా. ఇంకా పైన పెద్దది ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పెద్దది. అదే మనగడ్డి ఇదిగో కింద చూసే చెట్టు దగ్గర ఉంటాయి అన్నావు కదా, ఫుల్ పెయ్యి ఎంత సంచారం అన్న చోట ఉంటావు. ఎంత పెట్టి చూడు.
అక్కడికి వెళ్తున్నారు జనం అవి ఉన్నాయి కదా అని ఇది బాగుంటుంది కదా పెద్దది మరి ఎంతో కాదు ఇంకో ఎంత అదేనా ఇంకా బైక్ ఉందా ఎక్కువ చేద్దామా
కూర్చుంటారా బెంజ్ లో కూర్చుంటారా बंडी में అలా డాన్స్ చేయండి మన వచ్చే ఫంక్షన్కి
ఎర్ర చక్క సిరంజి పాడి ఇన్వెల్ फोन सर फोन सर।